మన భారతదేశ సంస్కరణోద్యమ పితామహుడు సంస్కరణోద్యమ పితామహుడు ఎవరండి రాజా రామ్మోహన్ రాయ్ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నేను ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ రూపంలో మీరు రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫస్ట్ మనం ఈ పాఠంలో పెట్టుకోవాల్సినటువంటి సైడ్ హెడ్డింగ్ ఏంటంటే బ్రహ్మ సమాజం అనేటువంటి కాన్సెప్ట్ ఓకేనా ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరండి రాజా రామ్మోహన్ రాయ్ ఏమని పిలిచాం రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క బిరుదు ఏంటండి ఇదిగోండి చూడండి ఒకసారి సంస్కరణోద్యమ పితామహుడు ఈ సంస్కరణోద్యమ పితామహుడు 1872లో బెంగాల్లోని హుగ్లీ జిల్లా రాధానగర్ అనేటువంటి గ్రామంలో జన్మించాడండి రాధానగర్ అనేటువంటి గ్రామంలో జన్మిస్తున్నాడు ఈయన 1815లో ఆత్మీయ సభను స్థాపించాడండి సమాజంలో వివక్షతలను రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో సమాజాన్ని ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి విధంగా రూపొందించాలని ఆత్మీయ సభను స్థాపిస్తున్నాడు 1828 ఆగస్టు 20న బ్రహ్మ సమాజ్ అలియాస్ బ్రహ్మసభ అనండి లేదా దాన్నే బ్రహ్మ సమాజ్ అనండి ఒకటే పేరు 1828 ఆగస్టు 20న దీన్ని స్థాపించడం అనేటువంటి జరుగుతుంది ఆగస్టు 20 నాడు ఈ యొక్క బ్రహ్మ సమాజ్ స్థాపకుడు రాజా రామ్మోహన్ రాయ్ గారు అయితే మరి ఈ యొక్క బ్రహ్మ సమాజ్ యొక్క కార్యదర్శి ప్రారంభ కార్యదర్శి లేదా స్థాపక కార్యదర్శి తారాచంద్ ఈ యొక్క మన రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క కృషి ఫలితంగానే 1829 డిసెంబర్ 4న రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా విలియం బెంటిక్ అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొస్తున్నారు మన యొక్క రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా లార్డ్ విలియం బెంటిక్ మనకిక్కడ రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి ఎట్లాగో చెప్పుకుంటున్నాం కాబట్టి ఈయన దగ్గరే మనం రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి మిత్రులారా మీరు ఆయన రాసినటువంటి పత్రికలు ఆయన నడిపినటువంటి పత్రికలు చెప్తాను జాగ్రత్తగా వినండి ఆయన 3 పత్రికలు స్థాపించారండి 1, 2, 3 మొదటి పత్రిక ఏంటి అని చూస్తే సంవాద కౌముది రెండవ పత్రిక ఏంటి మిరాతుల్ అక్బర్ అండి మూడవ పత్రిక ఏంటి బంగదూగ రాజా రామ్మోహన్ రాయ్ గారు నడుపుతున్నటువంటి పత్రికలు సంవాద కౌముది మిరాతుల్ అక్బర్ బంగదూగ ఈ సంవాద కౌముది అనేటువంటిది తొలి బెంగాలీ పత్రిక సంవాద కౌముది జాగ్రత్తగా రాయండి ఈ సంవాద కౌముది అనేటువంటిది ఇంకో ప్రత్యేకత ఉంది భారతదేశంలో భారతీయునిచే స్థాపించిన తొలి పత్రిక అంటే తొలి పత్రిక మన భారతీయుడు కాదండి స్థాపించింది నా భారతీయుడు కాదు భారతీయునిచే స్థాపించిన తొలి పత్రిక అయితే సంవాద కౌముది భారతదేశంలో స్థాపించిన తొలి పత్రిక అంటే ఇప్పుడే చెప్తాను మీకు చూడండి తర్వాత పత్రిక మిరాతుల్ అక్బర్ ఇది మన భారతదేశంలో తొలి పర్షియన్ పత్రిక భారతదేశంలో భారతీయునిచే స్థాపించిన తొలి పత్రిక సంవాద కౌముది భారతదేశంలో తొలి పర్షియన్ పత్రిక మిరాతుల్ అక్బర్ ఈ బంగదోగ అనేటువంటిది మనకి అంత ప్రాధాన్యత కలిగినటువంటి పత్రిక కాదు కానీ 4 భాషల్లో ఇది ఆ టైంలోనే 4 భాషల్లో హిందీ ఇంగ్లీష్ ఉర్దూ పర్షియన్ లాంగ్వేజెస్లో 4 భాషల్లో బంగదోగ అనేటువంటిది విడుదలైంది పత్రికలు చెప్తున్నాం కాబట్టి ఒక్కసారి నోట్ అని పెట్టుకుని రాసేటువంటి ప్రయత్నం చేయండి ఎన్ఓటీ నోట్ ఏంటయ్యా ఈ నోట్లో ఏం చెప్తారు మాకంటే అది 1780 అండి ఆయన పేరు జేమ్స్ అగస్టస్ హిక్కీ ఈ జేమ్స్ అగస్టస్ హిక్కీ గారు 1780లో స్థాపించినటువంటి పత్రిక బెంగాల్ గెజెట్
బెంగాల్ గెజిట్. ఈ బెంగాల్ గెజిట్ ఏదైతే ఉందో మన భారత్లో భారతదేశంలో తొలి పత్రిక భారతదేశంలో స్థాపించిన తొలి పత్రిక జేమ్స్ అగస్టస్ హిక్కీ గారు స్థాపించినటువంటి బెంగాల్ గెజిట్. అదే విధంగా ఈ పత్రిక ఉన్నటువంటి మరొక పాత్రానికి ఏంటంటే ఇది ఆంగ్ల వారపత్రిక. ఆంగ్ల వారపత్రిక భారతదేశంలో తొలి ఆంగ్ల వారపత్రిక. దినపత్రిక అంటే ప్రతిరోజు వస్తుంది, ప్రతిరోజు వచ్చేది దినపత్రిక, వారానికి ఒకసారి వచ్చేది వార్షిక వారపత్రిక, 15 రోజులకు వచ్చేది పక్షపత్రిక, నెల రోజులకు వచ్చేది మాసపత్రిక, 3 నెలలకు వచ్చేటువంటిది త్రైమాసిక పత్రిక, 6 నెలలకు వచ్చేటువంటిది అర్ధవార్షిక పత్రిక, సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటిది వార్షిక పత్రిక. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, తొలి ఆంగ్ల వారపత్రిక అంటే వారానికి వచ్చేది ఆంగ్ల వారపత్రిక తప్ప ఆంగ్ల దినపత్రిక కాదు. భారతదేశంలో స్థాపించినటువంటి తొలి పత్రిక ఆంగ్ల వారపత్రిక. మరి మీకు ఒక్కట క్వశ్చన్ అడుగుతున్నాను, అది మీరు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. భారతదేశంలో స్థాపించిన తొలి దినపత్రిక ఏది? ఇదేమో భారతీయుని స్థాపించిన తొలి పత్రిక, అది బాగానే ఉంది. అన్ని తొలి పత్రికలు వస్తున్నాయి చూడండి మీకు. భారతదేశంలో భారతీయునిచే స్థాపించిన తొలి పత్రిక సంవాద కౌముది, భారతదేశంలో తొలి పర్షియన్ పత్రిక మిరాతుల్ అక్బర్, భారతదేశంలో తొలి పత్రిక జేమ్స్ అగస్టస్ హిక్కీ స్థాపించినటువంటి బెంగాల్ గెజిట్. మరి మన ఆంధ్రప్రదేశ్లో తొలి పత్రిక, ఏపీలో తొలి పత్రిక 1833లో స్థాపిస్తున్నారండి. దాని పేరు సత్యదూత. సత్యదూత బళ్ళారి క్రైస్తవ మిషనరీ వారు స్థాపిస్తున్నారండి, క్రైస్తవ మత ప్రచారం కోసం క్రైస్తవ మిషనరీ వారు. ఏపీలో తొలి పత్రిక సత్యదూత. సత్యదూత నేను అడిగిన బిట్ ఏంటంటే మిమ్మల్ని మన భారతదేశంలో మొట్టమొదటి దినపత్రిక ఏది అనేటువంటిది ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను పత్రికల గురించి మాట్లాడా. రాజా రామ్మోహన్ రాయ్ గారు గురు, ఆయన యొక్క బిరుదు, మరి సంస్కరణోజం పితామహుడు. 1772లో బెంగాల్లో హుగ్లీ రాధానగర్లో జన్మించాడు. 1815 ఆత్మీయ సభ, 1828 ఆగస్టు 20 బ్రహ్మసమాజ్ తొలి కార్యదర్శి తారాచందు. ఆయన కృషి ఫలితంగా 1829 డిసెంబర్ 4 లార్డ్ విలియం బెల్టిక్ గారు సతీసాగమను చట్టాన్ని చేశారు. ఆయన స్థాపించిన మూడు పత్రికలు సంవాద కౌముది, మిరాతుల్ అక్బర్, బంగదూగ. మరి ఆయన యొక్క రచనలు కూడా చూద్దాం. రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క రచనలు. రాజా రామ్మోహన్ రాయ్ గారు రచనలు చూస్తే ఉపనిషత్తులను బెంగాలీ భాషలోకి అనువదించారండి. ఇది ఫస్ట్. ఇక రెండవది ఏంటంటే ఆయన రచించిన పత్రిక తౌఫాతుల్ మువాహుద్దీన్. తౌఫాతుల్ మువాహుద్దీన్ దీన్ని తెలుగులో ఏమంటారు జాగ్రత్తగా రాసుకోండి, ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక. తౌఫాతుల్ మువాహుద్దీన్ ఏకేశ్వరోపాసకులకు ఒక కానుక. ఇక మూడవది ఏంటి, జీసస్ బోధలు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ది ప్రిసీడ్స్ ఆఫ్ జీసస్, జీసస్ బోధలు. ఆంగ్లంలో రాశాడు గ్రంథం అనేటువంటిది. ఇక నాలుగో గ్రంథం ఏంటి, శాంతి సంతోషాలకు సమాధానం. అంటే ది గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్, శాంతి సంతోషాలకు మార్గము, జీసస్ యొక్క బోధలు, ది ప్రిసీడ్స్ ఆఫ్ జీసస్. ఈ రెండు ఇంగ్లీష్లో రాస్తాడండి, ఇంగ్లీష్లో రాశాడు. తౌఫాతుల్ మువాహుద్దీన్ పర్షియన్ భాషలో రాశాడు. అదేవిధంగా ఉపనిషత్తులని బెంగాలీ భాషలోకి అనువదించడం అనేటువంటిది రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క జీవిత చరిత్రలో చూడవచ్చు. అయితే మన రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనేటువంటి బిరుదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి అక్బర్ టూ రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనేటువంటి బిరుదాన్ని ఇచ్చి ఎక్కడికి పంపిస్తున్నారు, ఇంగ్లాండ్కి పంపిస్తున్నారు. ఎందుకంట, అక్బర్ 2 గారికి పెన్షన్ సరిపోలే. మామూలుగా మీకు తెలిసే ఉంటుంది, షాలం 2 గారిని 1803లో లార్డ్ లేక్ అనేటువంటి వాడు ఢిల్లీని ఆక్యుపై చేసుకుని షాలం 2ని పెన్షన్దారుడిగా మారుస్తాడు. షాలం 2 తర్వాత వచ్చినటువంటి వాడు అక్బర్ 2. అక్బర్ 2కి పెన్షన్ సరిపోవట్లా, 1,50,000 పెన్షన్ వస్తుంది ప్రతి నెల, ఆయనకి సరిపోవట్లా. ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి చెప్పినా సరే వింటలేదు. అప్పుడు ఒక రాజవంశీకుల బాధలు మరొక రాజవంశీకులకే తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనేటువంటి బిరుదాన్ని ఇచ్చి ఇంగ్లాండ్కు పంపించాడు. విక్టోరియా మహారాణి గారికి చెప్పాయా పెన్షన్ దాటలే, పెన్షన్ పెంచమని. కాకపోతే
రాజా రామ్మోహన్ రాయ్ గారు రాజా అనేటువంటి బిరుదాన్ని తీసుకుని ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ వెళ్ళి ఆయన 1833లో ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్రిస్టల్, ఇక్కడ రాస్తున్న చూడండి, ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ బ్రిస్టల్ నగరంలో మరణించాడు రాజా రామ్మోహన్ రాయ్. మీరు అక్కడ ఈ ఫోటో చూడండి ఒకసారి, ఈ యొక్క ఫోటో చూడండి, ఇది ఇంగ్లాండ్లో తీసిన ఫోటో అండి. ఇంగ్లాండ్లో 1833లో తీసిన ఫోటో. బ్రిస్టల్ నగరంలోనే చనిపోయాడు ఆయన. ఆయన సమాధి కూడా బ్రిస్టల్ నగరంలో ఉంది. ఎప్పుడైనా సరే మన భారతదేశం నుండి ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెల్లారే ఫోటో ఉంటుంది మీకు పేపర్లో, రాజా రామ్మోహన్ రాయ్ సమాధికి నివాళులు అర్పిస్తున్నటువంటి రాష్ట్రపతి ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి అని మీ పేపర్లో రాస్తారంట. అంత మహానుభావుడు మన రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఈ యొక్క సతీ సాగమన నిషేధ చట్టం తీసుకురావటంలో ఆయన కృషి ఎనలేనిది, ఎనలేనిది. ఓకే, ఇది బ్రహ్మ సమాజం యొక్క కాన్సెప్టు.